ఆర్కే ఎక్కడున్నా? సారీ సార్, దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళని క్షమించకూడదన్న నగ్న సత్యాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళందరినీ పట్టుకున్నాను, నా మైండ్ పవర్ను ఉపయోగించి. ఇప్పుడు వాళ్ళని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నో నో ఆర్కే, డోంట్ డూ దట్. శివాని ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇటువంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని ప్రపంచానికి తెలియాలనే ఈ పని చేస్తున్నాను. ఈ రోజు మీరు శివానిని కాపాడారు, మరి రేపు ఆ తర్వాత ఆ తర్వాత? నో సార్, దే హావ్ టు బి పనిష్డ్. దానికి చట్టం ఉంది. ఒక సామాన్యుడు తిరగబడితే ఏమవుతుందో నిరూపిస్తా. హి సేఫ్ హియర్, శివాని ఇస్ సేఫ్ నౌ. నో సార్, అకారణంగా సామాన్య ప్రజలను బలవాలి సార్. డోంట్ డూ ఎనీథింగ్. నో సార్. ఎక్కడున్నావో చెప్పు. మిస్టర్ గోవర్ధన్, నా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి. బీ కేర్ఫుల్. స్టార్ట్ ది కెమెరా గైస్. Yes, boss. మిమ్మల్ని చంపే ముందు మీకు మంచి కాఫీ ఇస్తాను. A lot can happen over a cup of coffee. You know, ఇప్పుడు అదే జరుగుతుంది. మీ అమ్మను ప్రేమించినట్టు, మీ చెల్లెల్ని ప్రేమించినట్టు, మీ భార్య పిల్లల్ని ప్రేమించినట్టు మీ తోటి ప్రజల్ని ప్రేమించమనట్లేదు. కనీసం ద్వేషించకుండా వాళ్ళ ప్రాణాలతో చలగాటమాడొద్దంటున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న మీలాంటి ఫెనటిక్స్ను హెచ్చరిస్తున్నా. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లా ఇన్ టు మై హ్యాండ్స్. నువ్వు చచ్చే ముందు నీకు మంచి కాఫీ. నువ్వు నన్ను అక్కడే చూసావు కదరా, తాగరా? సిగ్గుపడతావేంట్రా? నిన్ను ప్రొఫెసర్ని చేసిన నీ దేశానికే సిగ్గులేదు, నీకెందుకురా సిగ్గు? తాగా. భారతీయ శిక్షా స్మృతిలో నాకే శిక్ష పడినా పర్వాలేదు, కానీ నా ఈ చర్యను చట్టబద్ధం చేయమని కోరుతున్నాను. నాకే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి మీలాంటి టెర్రరిస్టులను అక్కడికక్కడే చంపే హక్కు కల్పించమంటున్నాను. భారత్ పార్లమెంట్పై దాడి, ఢిల్లీ రైల్వే స్టేషన్లో బ్లాస్ట్, మొన్న హైదరాబాద్ గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్, నిన్న ముంబై తాజ్ హోటల్పై దాడి. అమానుషం, బార్బేరియన్ యాక్ట్. చెత్త వెదవల్లారా, మీ కంట్రీలో ఉన్న కొంతమంది రోగ్స్కి మా కంట్రీలో ఉన్న కొందరు రోగ్ సపోర్ట్ చేస్తున్నారు. ఏరా, నీకో విషయం తెలుసా? నీకు ఈ గుడ్డల కథ తెలుసారా? ఒక్క గుడ్డలి చెట్టును నరికేస్తుంది, దానికి సహాయపడేది ఆ చెట్టులోని భాగమే. మీరు ఈ దేశంలో పుట్టి చేస్తుంది అదే. మేము తీస్తున్న వీడియో సోర్స్ అంతా బీబీసీ, సిఎన్ఎన్ శాటిలైట్ స్టేషన్స్, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్కి ఫ్రీగా ఇస్తాను. ఆ తర్వాత వాళ్ళకి, న్యూస్ పేపర్లకి. ఇక పండగే పండగ. అవునరా, నాకు తెలియక అడుగుతాను, మీలాంటి వాళ్ళని పోలీసులు అక్కడికక్కడే పట్టుకొని చంపేయకుండా ఈ కోర్టులు లా అని కాలయాపన చేసి మీకు లోకోవడం తప్ప దానికి మన మనసులు కరిగిపోయి క్షమాభిక్షలు, అంతర్జాతీయ సానుభూతులు, ముష్టి సెంటిమెంట్స్, పరస్పర స్పందనలు, చెత్త రాజకీయాలు, నాన్ సెన్స్, బుల్షిట్, ఇక్కడున్నదంతా తుప్పు పట్టిపోయిందిరా. తప్పంతా దీనిది, లోనున్న మెదడుది. ఆ మెదడుని ఇప్పుడు షూట్ చేస్తా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమును ప్రేమించుమన్నా అని గొంతెత్తి హృదయ రోదన తన కవితలతో మన మనసుల మీద రాసిన కురజాడని భారతీయులై ఉండి మర్చిపోయారా? సారీ గాంధీ గారు, ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించమని ప్రపంచ శాంతి కోరిన మీకు నా సారీ. క్షమించండి మహాత్మా. విశ్వ మానవ ప్రేమను ఆశించిన ఠాగూర్ని ఎలా మర్చారా? ఒకే భరతమాత పేగు తెంచుకున్న మీరు ఒకప్పుడు భారతీయులే కదరా? ఇక మీదట ప్రతి భారతీయుడు మిమ్మల్ని చీల్చి చెండాడతాడ్రా. చచ్చే ముందు మంచి కాఫీ తాగుతావా? చుపే, మర్నే సే పెహలే యే స్వామీజీ బక్వాస్ క్యా హై బే సాలే. జిహాద్ కే లియే హమ్ మర్ మిట్నే కో తయ్యార్ హోకే హి పైదా హువే హై. వక్త్ ఆనే పే హ్యూమన్ బాంబ్ భీ బన్ కే విస్ఫోట్ హోంగే. చలాఓగే గోలీ, చలాఓ బే సాలే. బ్లడీ ఫానాటిక్. ఖురాన్, భగవద్గీత, బైబిల్ ఏ పవిత్ర గ్రంథంలోనూ సాటి మనిషిని చంపమని చెప్పలేదురా మూర్ఖుడా. నో సార్, ప్లీజ్ డోంట్ కమ్ నియర్. వీళ్ళందరినీ చంపే ప్రయత్నంలో అవసరమైతే దేశం కోసం మేము మానవ బాంబులుగా మారతాం.
భారతీయ శిక్షా స్మృతికి తలవంచి భరతమాత పాదాలకు శిరసు వంచి ఓ బాధ్యతాయుతమైన పౌరుడిగా పాత పద్ధతిలో వాళ్ళని వదిలి క్షమాభిక్షలు పెట్టి అంతర్జాతీయ రాజకీయం చెయ్యొద్దని వాళ్ళని ఇక్కడే చంపేసి ప్రపంచానికో సందేశం పంపుదామని ఈ పని చేస్తున్నాం. నో మిస్టర్ ఆర్కే, డోంట్ కిల్ దెమ్. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవద్దు. మహాత్ముడి అహింసావాదాన్ని నమ్మే మన దేశం ప్రపంచ దేశాలన్నిటికంటే గొప్పది అని అందరికీ తెలుసు. హింసతో సాధించలేనిది, అహింసతో ఎన్నో సాధించవచ్చు అని పదే పదే చెప్పిన బాపూజీ ప్రబోధాన్ని వమ్ము చేయకు. విభిన్న సంస్కృతులున్న భారతదేశం అంటే ఎప్పటికీ గొప్పదే నిరూపిద్దాం. మహాత్ముడు పుట్టిన మన దేశంలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అని ఎదవలకు తెలుసు. అది అలుసుగా తీసుకొని మనల్ని దద్దమ్మలనుకుంటున్నారు. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియచేయాలనే ఈ పని చేస్తున్నాను. అనుక్షణం భయం, భయం క్షణ క్షణం బాంబుల భయం. ఏంటి సార్ వీళ్ళకి క్షమాభిక్షలు పెట్టేది? అమానుషంగా వీళ్ళ వల్ల ఎంతో మంది సామాన్యులు బలైపోతుంటే. సారీ సార్. ప్లీజ్ డోంట్ కిల్ దెమ్. గన్స్ డౌన్. నో ఆర్కే, నో. ప్లీజ్ ఫాలో మీ సార్. ఆర్కే, లిసన్ టు మీ, డోంట్ డూ ఇట్. ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా, ఏ ఛానల్ స్విచ్ ఆన్ చేసినా ఏదో చోట బాంబు పేలి అమాయకులు ఇంతమంది పోయారు అంతమంది పోయారు అనే వార్తలే. అది మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ల వాళ్ళ వ్యాపారం రేటింగ్ కోసం ఆనందంగా పదే పదే చూపిస్తుంటారు. అది మనం ఏ బఠానీలో తింటూ మందు కొడుతూ ఇంకొంతమంది భోజనం చేస్తూ చూసి మర్చిపోతాం. టైం పాస్ లా మన స్వభావాలు మారవు. ఈ రోజు న్యూస్ పేపర్ రేపటి వేస్ట్ పేపర్ కదా. మరి న్యూస్ పేపర్ లో చదివిన న్యూస్ మనకి వర్తించాలంటే మన వాళ్ళు ఎవరైనా ఆ బాంబు పేలుళ్ళలో చావాలి. అప్పుడు మనకు ఆ బాధ తగిలి స్పందించి మన సమస్యగా తీసుకుంటాం. అలా కాకుండా దేశంలో ఎక్కడ జరిగినా అది మనందరి సమస్య అనుకోవాలి. సారీ సార్. సార్, సిబిఐ ఆఫీసర్ గారు, మీరైనా నా ఈ మెసేజ్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చేయండి. ఈ వీడియో క్యాసెట్లో ఉంది నా కథ అంతా. థ్యాంక్ యూ సార్. అసలు ఈ జీవితాన్ని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికే ఒక జీవితకాలం అంతా పట్టేటట్టుంది. బహుశా ఈ పాయింట్ మీద రాసిన పుస్తకాలే మన లైబ్రరీ షెల్ఫ్ల నిండా కనపడతా ఉంటాయి పాపం.